నమస్తే కూర్చోండి ఏంటి ప్రాబ్లం వినిపించడం లేదండి ఈ మధ్య మరి నా దగ్గరే నాకు వినిపించడం లేదు మరి పక్కవాడి దగ్గు ఏమన్నారు అబ్బో మీకు వినిపించడం లేదా ఆ ఈ మందులు వాడండి ఇవి వాడితే చెవుడు తగ్గుతుందా కాదు దగ్గు పెద్దదై మీకు బాగా వినిపిస్తుంది నమస్కారం వస్తాను ఆ ఓకే ఆ రా రా రమణ రమణ్ణి కంగ్రాట్స్ అమెరికా పేషెంట్ల భర్తం పట్టొచ్చు కదా. I live for my country. I die for my country. Okay, uncle. Okay. అంత ఎమోషనల్ అయిపోకు. బుద్ధి గట్టి తిని ఈ ప్రపోజల్ పెట్టా. వస్తాను అంకుల్. అలాగేరా. అమ్మన అవసరం అడిగాను చెప్పు. రవి 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 బాబు అప్పుడెప్పుడు వినాయకుడు తొండంతో పాలు తాగాడు ఇప్పుడు మనవరి గాడిద కూడా మాట్లాడుతుంది మాట్లాడింది గాడిద కాదు గంగ ఏ గంగ తెలుగు గంగ లేక పాతాళ గంగ మనవరి గంగని అవును ఊళ్ళో వాళ్ళంతా నీళ్ల కోసం అల్లాడిపోతుంటే గంగ ఇక్కడ కూర్చుని ఏం చేస్తుంది నీలాంటి శివుడి కోసం ఎదురు చూస్తుంది ఒక్క 5 నిమిషాలు లోపలికి వచ్చాళ్ళవు గుండె తడి పంపిస్తా 5 నిమిషాల్లో ఏమవుతుంది ములక్కాయ పులుసులో ముక్క అవుద్ది గంట ఉంటే ముక్క తొక్క అవుద్ది తెల్లారేదాకా తింటే తొక్క తోటకూర అవుద్ది రారే బాబు రా ఎందుకు నలిగిపోయింది బాగా ఉతికి హారేసి పెడతాను పెడుగో అబ్బా కాలిపోతుంది ఏంటి గుండి నా ఇస్త్రీ పెట్టు కన్నా వేడిగా ఉంది ఏమైంది చల్లగా ఉంది దీని బట్టి నీకేమర్థమైంది ఇది చల్లటి మనసని ఐసుగడ్డ లాంటి గుండెని తెలిసింది ఇట్లాంటి గుండెకాయ ఉన్న మగాణ్ణి ఏడదైనా గుండెల్లో దాచుకుంటుంది ఏమే మా బాబు మీద పట్టుకుంటావా ఎంత ధైర్యమే నీకు నీ తీట దుచ్చుకోవడానికి మా బాబే దొరికాడా ఇంకెవరు దొరకలేదా నిన్ను ఈ ఊళ్ళో వాళ్ళు నిన్ను బట్టలు ఉతకమన్నారు కానీ బట్టలు విప్పమనలేదు ఇంటి బయట గాడిదలు పెట్టుకుని ఇంట్లో గాడిద లాంటి పనులు చేస్తావా అనవసరంగా నోరు పారేసుకోవద్దు మీ బావ దారంట పోతుంటే ఆయన నలిగిపోయిన బట్టల్లో చూడలేక జాలిపడి జాడించి పంపిద్దామని లోపలికి పిలిచా మొహం పగిలిపోద్ది ఇట్ట దారి కాచి చలి కాచుకునే బదులు ఏ గాడిదలో కట్టుకోవచ్చు కదా నా కర్మ లేదంటుంటే అయినా నీకు బుద్ధుండక్కర్లేదా అది జాడించి పెడతానని గానీ ఇంట్లో దూరడమేనా ఈ గడపకి ఆ గుడిసెకి తేడా తెలుసుకోపనలేదా నువ్వు ఇక్కడ ఉన్నావా నా తప్పేం లేదే అది నీ చీర కట్టుకుంది కాబట్టి నువ్వే అనుకుని లోపలికి వచ్చాను అమ్మ దొంగ ముంజా నా చీర కట్టుకుని నా బావిని మర్దేసేవా చిచ్చి చిచ్చి చీరంతా అత్త కంపు ఇంటికి వెళ్ళి ఉతుకుతే కానీ దీని కంపు పోదు అయ్యో మళ్ళీ పడుకున్నావా నీకు ఇష్టమని కొరమిన్ పులుసు చేసి పెడితే దాని పచ్చడి మెతుకులు కాసి పెడతావా చచ్చా నీ చీర చూసి నువ్వనుకుని లోపలికి వెళ్ళానే ఈ బంగారు బొమ్మను ఇంట్లో పెట్టుకుని ఆ సత్యచంపను ముట్టుకుంటానా ఏంటి ఇచ్చా ఈ మాయ మాటలకు ఏం తక్కువ లేదులే మాయ మాట కాదే నా మనసులో ఉన్న మాట నిజంగా నీ మనసులో నేనున్నానా బావా నా మనసులోనే కాదే
ఈ చాప ముక్కలు నువ్వే, నేను తాగే నీళ్ళలు నువ్వే, నేను తింటున్న అన్నంలో నువ్వే, ఆఖరికి నా కడుపులోకి వెళ్ళి నా రక్తంలో చాప పిల్లల ఈత కొడుతున్నావే. నిజంగానే బావా, నీ మీదొట్టు, నీ పులుసు మీదొట్టు. అయితే నన్ను కోరి కోరుకోమంటావా? కోరుకో. నాకు ఎక్కాలనుంది బావా, ఎక్కిస్తావా? ఏం ఎక్కించమంటావు? ప్లేటు. ప్లేటా? ఇదిగో ఎక్కు. చిచి, ఇది కాదు, గాల్లో ఎగురుతుంది విమానం దాంట్లో. అది ప్లేట్ కాదే, ప్లెవిట్. అదే ఆ ప్లెవిట్ లో నీతో పాటు ఎక్కాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ. ఎక్కేద్దాం. ఈ ముక్క మా ఎమ్మెల్యేతో చెప్తే ఇలా అంటే చాలు, టికెట్లు వస్తాయే. అలా అయితే ఇలా అనుభవా అనాలా? కాకపోతే మనుషులే సగ బలిసిపోయి బరువుగా ఉన్నారు. ఏదైతే ఈ 50 రూపాయలు రేపు సరుకులు గుచ్చుకో, ఈ 40 రూపాయలు రాత్రికి చేపలు పులుసుకుంటూ, ఈ 10 రూపాయలు గుడ్లు గుచ్చు, ఈ 5 రూపాయలతో ఊరగాయ, కాకరకాయ, కరక్కాయ, సింగినదో, జీలకర్ర, దేనికి దానికి వాడుకో. ఇదిగో పెద్ద, రాత్రికి కూరలో మాత్రం తేడా వచ్చినారు నిన్ను. ఏంట్రది? ఏంటి వెనకాల? ఏంటి వెనకాల? ఏముంటాయి చేతులు? చేతులు నాకు తెలుసురా. ఆ చేతిలో ఏంటి? చేతులు ఏముంటాయి? రేఖలు ఉంటాయి. ఏది చూపించు. అయ్యి బాబోయ్. ఏంట్రా? పెద్దోళ్ళకి చిన్నపిల్లలు అరి చేయి చూపిస్తే కన్ను కొట్టేంత పాపం. నేను చూపించు బాబు, నాకు సిగ్గు. నువ్వు కన్ను కొట్టినా పర్వాలేదు కానీ ముందు చేయి చూపించు. చూపించరా? ఏంట్రా ఇది? నీ చేతికి 9 వేళ్ళే ఉన్నాయేంటి? 9 అంటే 10 ఉండాలి. చూడమ్మా, 200 రూపాయలు నాకు తెలియకుండా నొక్కేశాడు. నొక్కేస్తాను, దాచేస్తాను, ఆగైతే నవ్వి మింగేస్తానే. ఇది ఆ పిక్కల కష్టమే సంసార్. నీ కష్టమా? ఏంటి గొడవ? పెద్దమ్మ కదా, ఆమెకు 200 ఇస్తే పోయేదేంటి? అది కాదు నర్సు, నువ్వు మళ్ళీ ఎక్కలేవా, తొక్కలేవా, సంపాదించలేవా, గుడ్లే. అది కాదు నర్సులు, నా మొదటి సంపాదనతో పెద్దకి ఓ మంచి కల్నేచర్ కొనిద్దామని. దానికి అసలే పౌంచోలు ఏంటది? అది కాదు నర్సం పిల్ల, క్రితం సంక్రాంతి కనుక కొన్నాను అడిగి జత బట్టలు. ఆడి తొలి సంపాదనతో 2 చొక్కా ముక్కలు కొందామని అడిగాను. తప్ప మగాని నాకెందుకే చొక్కా? ఒంటి మీద గుడ్డలేకపోయినా ఏరో బావులో ఉంటది బాడీ. ఇదిగో వయసు అయిపోయింది, నీకు కావాలి సీర. కాదురా, నువ్వే చొక్కా కొనుక్కో. సీర కొనుక్కోవే. చొక్కా కొనుక్కో. సీర కొనుక్కోవే. గుడ్ మార్నింగ్ దేవి. గుడ్ మార్నింగ్. మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే నాకు సినిమా గుర్తుకొస్తుంది. నువ్వు చెప్పరా చెల్లె, ముగ్గురు మూర్ఖులు. కరెక్ట్ గా చెప్పావన్నయ్యా. చూసావరా కేశవ, కాబోయే భర్త అనే గౌరవం లేకుండా నన్ను మూర్ఖుడు అంటోంది. నిన్ను విడిగా అనలేదు లేరా, ముగ్గురిని కలిపేందుగా. మిమ్మల్ని అంటే పర్వాలేదురా, నన్ను కూడా అంటోంది. అది కేశవ గారు మా బావ వరస, హాస్యవాడిన ఉడుక్కుంటాడు, ఎలా బ్రతుకుతాడో ఏమిటో. రేపు ఎస్ఐ అయితే ఎలా బతకాలో ప్రపంచం అడిగి నేర్పిస్తుందిలే. బావా ఇంటికేనా? రా సైకిల్ ఎక్కు. ఏంటి నువ్వు సైకిల్ తొక్కితే నేను వెనకాల కూర్చోవాలా? చూసావంటే మధు, నీకు బొత్తిగా లైఫ్ ఎంజాయ్ చేయటం తెలియదయ్యా. చెల్లె లేదో ఆశగా పిలుస్తుంది, వెళ్ళొచ్చు కదా. కేశవరు రండి చెప్తా. కేశవరావు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓ 10 అంటే కుద్దండి, మా మామగారు శాలరీ రాగానే ఇచ్చేస్తా. చూడండి, పుట్టింది సిగ్గులేని వంశమే అయినా మీ వంశానికే మీరు సిగ్గు చేయటం రమణ గారు. థ్యాంక్స్ అండి, కాకపోతే మాకు కొన్ని ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు. ఆపండి ఆపండి, 10 రూపాయలేగా ఇదిగోండి. థ్యాంక్స్ అండి.
ఎందుకురా భయం మన రోజు వచ్చేదాకా ఇక్కడికి ఆ రోజు వస్తున్నా నాకు మరోసారి వచ్చినట్టుగానే ఉందిరా ఏదైనా మాట్లాడుకోవాలంటే మీ ఇంటికో మా ఇంటికో వచ్చి మాట్లాడుకోవచ్చు కదా ఈ దయ్యాలు రాక్షసులు బొమ్మల మధ్య ఎందుకురా మాటలు నువ్వు నోరు మూసుకో మన మీద ప్రభుత్వానికి అనుమానంగా ఉంది ప్రజలకే అనుమానంగా ఉంది ఎక్కడ ఏదైనా మాట్లాడితే ప్రమాదం జరగవచ్చు ఇక్కడ మనం ఏం మాట్లాడినా ఎవరికీ తెలియదు నువ్వు నోరు మూసుకో అర్జెంట్ గా ఫోన్ చేసి ఏమిటంటే అది అదు అమ్మో నువ్వు చెప్పేది ధైర్యమైన మాట సుమా అమ్మ నాయన కొంచెం ధైర్యం చేసుకొని అమ్మా అమ్మా ఏది ఇప్పుడు చెప్పు మా అమ్మాయి ఓ ఆర్ట్ ఫెయిల్యూర్ కేసు తీసుకొచ్చిన ఎవరు తీసుకొచ్చి వీళ్ళు నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటుంది అప్పా చెప్పలేదు వాళ్ళ అచ్చం సర్దారు పాపారాయిలా ఉన్నాడు పాపారాయి కాదురా వాడు కొడుకు ఉన్నాడు అని చెప్తున్నాడు అవును వీడు గాని వాడికి గాని కొడుకై ఉంటాడని నా అనుమానం మొన్న వరలో అడిగాడు తల్లి పేరే చెప్పాడు తండ్రి ఎవరో నాకు తెలియదు అనుకున్నాడు దాంతో నాకు అనుమానం పెరిగిపోయి అసలు సర్దారు పాపారాయుడు జైల్లోనే ఉన్నాడు అవును జైల్లోనే ఉన్నాడు మరి వాడు వీడిని చెప్పాడేమో మనమే విజయరాఘవని చంపామని నీ మొహం నా తండ్రి ఎవడో నాకు తెలియదు అని వాడు చెప్పుకుంటే మనం చేసిన పని ఆ ఒక్క సర్దారు పాపారాయుడికే తెలుసు వాడు ఎలా జైలు నుంచి బయటకు వచ్చి ఎలా సాధిస్తాడు విజయరాఘవరాజు అంటే మనకెంత గౌరవం ఉందో ప్రజలందరికీ తెలుసు ఆ గౌరవానికి గుర్తుగా నా కూతురు పేరు విజయ వీడి కొడుకు పేరు రాఘవ నీ కొడుకు పేరు రాజు అని పేర్లు కూడా పెట్టుకున్నాం ఆస్తి పంచుకున్నాం పేరుని పంచుకున్నాం ఇలాంటి తప్పుడు కుతులకు వస్తామని నేను ఇక్కడికి పిలిపించాం మనం ఏమన్నామో వారికి ఎక్కడ వినపడింది అదే వాడు బతుకున్నాడు తచ్చాడు వాడు ఎక్కడ వస్తాడు రాజ్బాబు గారు మీరు ఎప్పుడైనా అమెరికాకి వెళ్ళారా ఒకటి రెండు సార్లు వెళ్ళిన వాళ్ళైతే గుర్తు పెట్టుకుంటారయ్యా ఇన్ని సార్లు వెళ్ళిన వాళ్ళకి ఎవరు గుర్తుంటుంది సార్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్స్ కి అమెరికాలో న్యూజెర్సీ బాగుంటుందా కాలిఫోర్నియా బాగుంటుందా ఎక్కడ బాగుంటే నీకెందుకయ్యా మేము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని కంప్యూటర్ జాబ్స్ కి కంప్యూటర్ ఇక్కడ సరిగ్గా టైప్ చేయడం రాదు కానీ కంప్యూటర్ ఇదిగో నాలాంటి మేధావులే అక్కడ ఉండలేక ఇక్కడికి వస్తున్నారయ్యా ఏంటి సార్ ఇది మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా డిస్కరేజ్ చేయకూడదు ఇలాంటి కుర్రాళ్ళు అక్కడ ఉద్యోగాలు లేక ఇక్కడ పరిగెత్తుకొస్తున్నారయ్యా ఇక్కడ ఉద్యోగం చేస్తే అదే 10,000 ఊరికే ఆకాశాన్ని నిచ్చి వేయకండి సాయి సాయి ఇది ఒకసారి చూడు ఏంటిది చూడు తప్పే ఉంది వయసులో ఉన్న వాళ్ళు చేసే పని అది కాదండి నాగమణిని ఎంత తాగినా కట్టుకున్న పిల్ల నేను ఎవరిని చేయలేదు నన్ను ఎవరు చేయలేదు మేడం నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా మర్యాదగా నేల లొక్కో ఆరనేయు మా ఈ ఒడియం